ఎన్నో కుట్రలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా నేను వదిలిన మార్గాన్ని చరిత్ర మాత్రమే చెప్పగలదు సాధారణ న్యాయమూర్తిగా చరిత్ర నమోదు చేసిన అత్యంత సంతృప్తితో విరమణ చేస్తున్నాను నైతిక శక్తిని గుర్తించిన న్యాయమూర్తిగా మిగిలిపోతా ప్రజల మనసుల్లో చిరకాలం నిలవాలని భావించాను పదహారు నెలల్లో యాభై రోజులే పూర్తి స్థాయి విచారణలు కేసులు లిస్టింగ్ పై దృష్టి వ్యవస్థలో కొత్త సమస్యలతో పురోగతిని సాధించలేకపోయాం వీడుకోలు సమావేశంలో సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంచనాలకు నుంచి పనిచేశారు రాజ్యాంగ హక్కులను పరిరక్షించారు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర భావోద్వేగం కంటతడి అల్లా కల్లోల సమయాల్లోనూ కోర్టు ప్రతిష్ట కాపాడారని చెప్పి కపిల్ సిబాల్ ఆయనను కొనియాడిండిగా ఏడాదంతా పనిచేసే రాజ్యాంగ ధర్మాసనం కేసుల లిస్టింగ్ అత్యవసర విచారణపై కొత్త విధానం ప్రాధాన్యాలను వెల్లడించిన జస్టిస్ ఈయు లలిత్ నేడు నూతన సీజీఐగా బాధ్యతల స్వీకరణ దేశద్రోహ చట్టానికి చెక్ పెగాసస్పై నిపుణుల కమిటీ మనీ లాండరింగ్ పై సమీక్ష కోర్టులో ఖాళీల భర్తీ జస్టిస్ రమణ సంచలన నిర్ణయాలు తొలిసారిగా సుప్రీం విచారణ లైవ్ స్ట్రీమింగ్ కు నిర్ణయం తీసుకుందట వెరీ గుడ్ సూపర్